బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు గ్రామ పంచాయతీ 6వ వార్డులో బురదతో గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డు. స్కూల్కి వెళ్లడానికి పిల్లలు ఈ బురదలోనే నడుచుకుంటూ వెళ్తున్నారని, పాములు విపరీతంగా తిరుగుతున్నాయని, ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోడ్డుకు మోక్షం లేదని, పలుమార్లు పంచాయతీ అధికారులతో చెప్పినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని, పంచాయతీ సిబ్బంది నిద్ర వ్యవస్థలో ఉన్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం తాత్కాలిక మరమ్మతులు చేయగలరని 6వ వార్డులో నివసించే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత బురద పాము తిరుగుతున్నాయి, పొట్టలో చెట్టల మేము తిరుగుతున్నాము, పాము తిరుగుతుంది, పిల్లలు బళ్ళకి వెళ్ళాలి, మేము వెళ్ళాలి, పాములు కొడుతున్నాయి, ఇవన్నీ పాములే, ఏం చేయాలి మేము, మాకు వర్షత్తే లేదు, మాకు ఈ రోడ్డు అయ్యండి. పంచాయతీలు ఎన్నిసార్లు ఈ విషయాన్ని అధికారులు తీసుకెళ్లారు, మీరు పంచాయతీ ఆడవాళ్ళు అందరం వెళ్తే ఆయన వేస్తామంటున్నాడు, అటు నుంచి అటు వేసాడు కానీ ఇటు అయ్యా మనుషులు వెళ్ళాలంటే మా మిస్సెస్ కి పాము కలిసింది, తాత్కాలికంగా మరమ్మతు చేయండి. బురదలో నడవాలన్నా ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. డిగ్రీ కాలేజా ఎం కాలేజా మాదిగొల్ల కాలేజీ మాస్టర్లు కూడా వచ్చారు వచ్చేటప్పుడు కానీ బాగా కాలు జారి పడిపోతున్నారండి, బాగా ఇబ్బంది అయిపోతున్నాం మాకు వెళ్తానికి రావటానికి. ఏమన్న కంప్లైంట్ ఇస్తే మాత్రం అక్కడక్కడ కొంచెం తోళ్ళి వదిలేశారు, అయినా ఇబ్బందిగానే ఉందండి, కొంచెం గట్టిగా చర్య తీసుకుని మాకు ఏదన్నా పరిష్కారం చేయండి చెప్పండి. పిల్లలు చిన్న పిల్లలు చాలా ఇబ్బంది అయిపోతున్నారు, గ్యారంటీ కాదు. మాస్టర్లు లగ్ తీశారు కాకులోడి పెళ్ళారు, ఆ మాస్టర్లు అందరు కూడా వచ్చారు ఈ కాలేజీ మాస్టర్లు. ఆలేతలన్న రోడ్డు వాళ్ళు ఆలేతలన్న రోడ్డు మొత్తం వాళ్ళే అయినలా, మేము అటనే తిరగల, అందుకని మాకు రోడ్డు వేసి పెట్టండి బోర్కి. తాత్కాలికంగా పరిష్కారం చేసినా కానీ సరిపోతుంది, మేము మనుషులు నడవటానికి ఏదన్నా రబ్బీష్ కానీ ఏదన్నా తోలిచ్చినా సరిపోద్ది, ఎవరు ఏమి పట్టించుకోవట్లేదు ఇక్కడ మనుషులుగా కానీ ఏమీ లేదు, పాములు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి, అయినా కానీ పట్టించుకోవట్లేదు ఎవడు కూడా. ఈ దాదాపు ఇది సిమెంట్ రోడ్డు, సైడ్ వాల్ కట్టి వదిలేశారు దీన్ని ఎందుకని వదిలేశారు? కంకర పోసారు, ఇంతవరకు ఏం సమాధానం లేదు. అమ్మా మీరు కూడా మాట్లాడాలి, పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు